దీనిలో చెప్పాల్సింది అంటే మేము మా కెరీర్లో ఒక 20 ఇయర్స్ ఫైట్ మాస్టర్ చేసిన దానిలో సెకండ్ హాఫ్లో ఒక చిన్న ఒక సేజ్ అనేది ఒకటి ఉంటుంది. మా కెరీర్లోనే ఒక బెస్ట్ సేజ్ లాగా మేము ఫీల్ అవుతున్నాం. చూసి ఆడియన్స్ అండ్ రిజల్ట్ చెప్పాలి. అద్భుతమైన రిస్క్ తోటి కూడిన ఒక అద్భుతమైన సేజ్ ఒకటి మేము బాది వెళ్ళని ఇంటికి వెళ్ళటాని కోసం వెళ్ళాటి మధ్యలో డ్రామా కోసం ఉంటుంది. అద్భుతంగా మేము ఇక్కడ అవుట్డోర్ లోనే జరిగింది. దానికి మా వెనకున్న మా స్టెంట్ గ్రూప్, మా అసిస్టెంట్ సుభద్రి, మా టీమ్ వర్క్ కూడా చాలా అద్భుతంగా చేశారు. నవకాంత్ మా టీమ్స్ మా 10 మంది ఉంటారు అన్నమాట. అడుగుదాం అనుకున్నాను మీరిద్దరితో పాటు. అంటే రిస్క్ వెనక అంటే అంత రిస్క్ రావడానికి కారణం కూడా మాకు ప్రాణాలు తెగించి దానిలో ఆ యాక్షన్లో మా బద్రి అని ఉన్నాడు మా అసిస్టెంట్ అనమాట. చాలా రిస్క్ చేశాడు. అది మీరు చూసిన తర్వాత సినిమా రిలీజ్ తర్వాత మేము మాట్లాడుతాం దాని గురించి. అతను కూడా ఇంటర్వ్యూలో మా మధ్యలో కూర్చోబెట్టి అతను ఇంటర్వ్యూ మాట్లాడాలని మేము అనుకుంటున్నాం. అలాంటి ఒక రిస్క్ అనమాట. బాబు కూడా చూసి అలా ఆశ్చర్యపడి ఎలా అనే రేంజ్కి అద్భుతంగా దానిలో అయ్యింది అనమాట. అద్భుతమైన సినిమా రిలీజ్ తర్వాత ఆ పర్టికులర్ చేజ్ కి సంబంధించి ఎపిసోడ్ సంబంధించి మనం మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకుంటారు కూడా ఇండస్ట్రీ అనిపిస్తుంది మాకు అనమాట. అద్భుతంగా జరిగింది అనమాట. నిజంగా ఫైట్ మాస్టర్స్ యాక్షన్ లో పాల్గొనే ఆ మొత్తం అందరూ కూడా ఎంత ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది మాస్టర్. నిజంగా ఎండనక చల్లనక ఎలా పడితే అలా చేసి అంటే ఏలతలే ఒక బెల్దార్ తో పాటు ఏంటంటే ఒక బెల్దార్ మేస్త్రి కంటే టాపీ మెయిన్ మెయిన్ ఒక ఎలక్ట్రీషియన్ అంటే అతనికి ఇది ఉంటది కదా ప్లగ్ లో పెట్టి చూస్తాను కరెంట్ ఉందో లేదు. అతనికి ఫైటర్స్ ఏంటంటే దేహమే ఆయుధం. ఈ దేహంతో దాన్ని వాడాలి కాబట్టి వెరీ వెరీ టఫ్ జాబ్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒకటి ఏదో ఒక చిన్న చిన్న దెబ్బలు తగలడము ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ కొత్తదనం కోసం ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు అంటే ఒక సినిమా అంటే తెలుగు ఇండస్ట్రీ టోటల్ ఇండియా భారతదేశం మొత్తం ఆల్ కంట్రీస్కి వెళ్ళిపోతుంది. అందరి చూపు మనమే పడుతుంది కాబట్టి దాని తగ్గట్టుకు బ్యాలెన్స్ చేయాలి అనేది. ఈ సందర్భంగా మేము మాట ఫైట్స్ గురించి వెరీ థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ బాబుకు మేము థ్యాంక్స్ చెప్పాలి. అంటే మాలో ఎమోషనల్ మాలా దాన్ని బాగా కన్నెగది మూడో సినిమా నాలుగో సినిమా భర్తను నేను తర్వాత మహర్షి తర్వాత సర్లేదు నీకెవరు నాలుగో సినిమా. ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఫస్ట్ కథ అనగానే మాస్టర్ వాళ్ళకి చెప్పండి కథ డైరెక్టర్ గారు పంపించి రెండు నెలలు ముందే మాతో కథ చెప్పించి వాళ్ళు కొంచెం ఆ ఎమోషనల్ డ్రామాలో ఫాలో అవుతారని మా మీద నమ్మకం పెట్టినందుకు ఈ సందర్భం. కానీ ట్రైలర్ లోనే అర్థమవుతోంది మీరు ఆ క్యారెక్టరైజేషన్ ని బాగా అర్థం చేసుకుని చేశారు అని. ఎందుకంటే ఫైట్స్ మధ్యలో డైలాగులు వస్తున్నాయి ఎఫెక్టివ్ గా. ఒక నువ్వు నా నుంచి ఇది దొంగిలించవచ్చు అది దొంగిలించవచ్చు కానీ ఇది మనీ మాత్రం దొంగిలించలేవు. సో ఇలా ఒక యాటిట్యూడ్ హీరో క్యారెక్టరైజేషన్ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా డైలాగ్స్ ఈ ఫైట్ మధ్యలో కూడా వస్తున్నా ప్లాన్ చేసుకున్నారా నాకు. అంటే డైరెక్టర్ కొంచెం అలాంటి కంటెంట్ మాకు ఇచ్చారు అన్నమాట. ఇక్కడ కూడా ఈ డైలాగ్ వచ్చిందే గ్యాప్ అయిందే ఆ ఎమోషన్ ఉండదు కరెక్ట్ గా ఏం కథకు తగ్గట్టుగా డైలాగ్స్ నే బాగా వాడి ఇంట్రడక్షన్ ఫైట్ అయితే మేము తర్వాత ఇంటర్వ్యూలు క్లైమాక్స్ చాలా చాలా ఎక్కువ ప్యాకెట్ గా. మా డైరెక్టర్ కూడా ఫస్ట్ నుంచి పూరి గారి దగ్గర అసిస్టెంట్ చేశారు. అక్కడ నుంచి కూడా మంచి ఫ్రెండ్షిప్ మా ఫ్రెండ్ ఫస్ట్ నుంచి వన్ స్టార్టింగ్ నుంచి జగన్ గారి దగ్గర మేము మా అందరూ మా లైఫ్ జగన్నాథ్ గారి లైఫ్ అంటే ఫైట్ మాస్ యాక్షన్ గా మేము ఆయన పూరి గారి దగ్గర ట్రైన్ అయ్యి వచ్చి ఆయన నుంచి వచ్చి అందరం మేమంతా ఒక ఫస్ట్ సినిమా నుంచి మా స్కూల్ స్టూడెంట్స్ పరిసరం మేమంతా ఒక స్కూల్ లో వచ్చి నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. మీతో యువతన సినిమా ఫస్ట్ కాదు మేము మేమే చేసాము సోల్ అనే సినిమా ఎక్కువ సినిమా మాక్సిమం ఆయన తోటి మాకు బాగా. కానీ మొన్నటిదాకా చేసింది ఒక ఎత్తు సర్కారు వారి పాట ఒక ఎత్తు.